వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి కావడానికి వస్తుంది. ఎలా ఉంది పరిపాలన, ప్రభుత్వ పరిపాలన? సంక్షేమ పథకాలే కానివ్వండి, అలాగే జగన్ గారు ప్రవేశపెట్టిన సచివాలయాలు కానీ నవరత్నాల పథకాలు కానీ ప్రతి గడపకు చేరాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కృషి చేస్తున్నారనేది ప్రజలందరికీ బాగా తెలిసిన విషయమే. సో ఏంటంటే 2 సంవత్సరాలు కాదు ఇంకొక 15 సంవత్సరాలైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అలాగే స్థిరపడిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం ఏంటంటే కేవలం పేదవాడికి ఇల్లు, రాజశేఖర్ రెడ్డి గారి ఆశ అది నెరవేర్చాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో తాపత్రయపడుతున్నారు, ఎంతో కృషి చేస్తున్నారు. అలాగే ఈ పేదవాడికి ఇల్లు ఇవ్వాలనే కార్యక్రమాన్ని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టి ప్రారంభించడం మొదలుపెట్టారో ఆ రోజు నుంచి కూడా టీడీపీ ప్రభుత్వం దానికి ఏదో ఒక విధంగా అడ్డుపల్లలు వేస్తూ కోర్టులకు వెళ్తూ ఏదో ఒక రకంగా పేదవాడికి లబ్ధి చేకూరకూడదనే విషయంతోనే చేస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఎప్పుడు అనగార్చాలి, నీరుగార్చాలనే చూస్తున్నారు. సో అటన్నిటిని ఛేదించుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి ఇల్లు అనేది ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. కొంతమందికి పట్టాలు ఇవ్వడం జరిగింది, కొంత రాజధాని ప్రాంతంలో ఏదైతే కోర్టులో స్టేలు ఉన్నాయో వాటి వరకు మాత్రం ఇవ్వలేకపోయారు. అవి కూడా కోర్టులో స్టే మనమే గెలుస్తాము, ఖచ్చితంగా ప్రతి పేదవాడికి కూడా ఈ ఇంటి పట్టా అనేది చేతికొచ్చి పేదవాడికి కళ నెరవేరుతుందని నేను కోరుకుంటున్నాను. రాజధాని అంటే అమరావతి రైతుల ఉద్యమం ఒకవైపు ఉన్న గుంటూరు విజయవాడ కార్పొరేషన్లో వైఎస్ఆర్సీపీ తన ఆధిక్యతను చూపించింది మున్సిపల్ ఎలక్షన్స్లో, ఎలా చూస్తారు? ఏమండి, రాజధాని ప్రాంతంలో రైతులు స్వచ్ఛందంగా 35,000 ఎకరాలు ఇచ్చారు. ఒకవేళ నిజంగా కనుక అక్కడ ఏదైతే ఎప్పుడైతే ఇది అమరావతిలో రాజధాని రైతులు ధర్నాలు చేస్తున్నారు, నిజంగా కనుక వాళ్ళు ధర్నాలు చేసేది నిజంగా రైతులే అయితే గుంటూరు జిల్లా కృష్ణా జిల్లాలో ఎందువల్ల క్లీన్ స్వీప్ చేసింది? పంచాయతీ ఎలక్షన్లే కానీ మున్సిపాలిటీలే కానీ వైఎస్ఆర్సీపీ ఎందుకు క్లీన్ స్వీప్ చేసింది? అదొక్కసారి ఆలోచించుకోవాలని చెప్పేసి వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నానండి. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే విజయవాడ, మీరు ఇక్కడ ఉంటారు కాబట్టి, విజయవాడ కార్పొరేషన్లో 49 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ ఆధిక్యతను ప్రదర్శించింది, టీడీపీ 14 స్థానాలకే పరిమితమైంది. ఎలా అంటే ఇది వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు అనేది నవరత్నాల పథకాల్లో ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం, కనీసం ఒక పథకం అయినా సరే, 2-3 పథకాలు 3-4 పథకాలు లబ్ధి పొందిన కుటుంబాలు చాలా ఉన్నాయి. కనీసం ఒక పథకమైనా సరే ప్రతి పేదవాడికి చేరింది. కాబట్టి జనాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆశలు పెట్టుకున్నారు. ఆయన ఉంటే ఇంకా పేదలకు ఏదో చేస్తారన్న ఆశ జనాల్లో కూడా ఉంది. కాబట్టి ఈ 49 స్థానాలు అలాగే 14 స్థానాలకే పరిమితం చేసుకున్నారు. అది కూడా కొంత టీడీపీకి కంచుకోటలుగా ఉన్న ప్రాంతాలను కూడా బద్దలు కొట్టడం జరిగింది ఈసారి. అయితే అభివృద్ధి పనులు ఒకసారి చూసుకున్నట్లయితే విజయవాడలో రోడ్లు అవ్వని, డ్రైనేజ్ అవ్వని, వాటర్ ఫెసిలిటీస్ అవ్వని, ఫ్లైఓవర్స్ ఎలా వేస్తున్నారు? అసలు ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా విజయవాడలో, జరుగుతున్నాయా పనులు? విజయవాడలో ప్రణాళికలు వేయడం అంటే అండి, ఈరోజు రాష్ట్రం చాలా అప్పుల్లో ఉంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అనేది సకాలంలో రాష్ట్రానికి అందకపోవడం ఒక కారణం. అయితే ఇక మీరు అన్నట్టుగా డ్రైనేజీ వ్యవస్థ అనేది ఎప్పటి నుంచో కుంటుపడి ఉంది, అది వాస్తవం. కాకపోతే ఇప్పటి నుంచి ప్రక్షాళన మొదలుపెట్టారు కాబట్టి కొంతవరకు, నిన్న ఒక 15 రోజుల క్రితం వైఎస్ఆర్సీపీ ఎలక్షన్ మన మున్సిపాలిటీ ఎలక్షన్ జరగకముందు కొండపైన ప్రాంతంలో కొంత కార్పొరేటర్ క్యాండిడేట్లు రోడ్లు వేయించడమే కానీ, అలాగే లైట్లు బాగు చేయించడం కానీ, కరెంటు స్తంభాలు చేయించడం కానీ వాళ్ళ సొంత నిధులతో సొంత ఖర్చులతో చేయించారు. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ఆశ, జగన్మోహన్ రెడ్డి గారు జనాలకి ఏదో సంక్షేమ పథకాలు అందించాలన్న తీరులో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇవన్నీ చేయడం కూడా జరుగుతుంది. అదే జనాలకి ఈ సంక్షేమ పథకాల ద్వారా డబ్బులు భారీ మొత్తంలో పంచుతున్నారు, 70,000 కోట్లు 60,000 కోట్లు సంవత్సరానికి పంచుతున్నారని తెలుగుదేశం అంటుంది. ఇలా డబ్బులు పంచడం వల్ల జనానికి వచ్చేది ఏమీ లేదు, అభివృద్ధి మీదనే దృష్టి పెట్టాలి అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి, ఎలా చూస్తారు దీన్ని? అభివృద్ధి మీద దృష్టి పెట్టాలన్న మాట వాస్తవం. కాకపోతే మీరు గత ప్రభుత్వం మీరు ఎలక్షన్కి వెళ్లే ముందు మీరు చేసిన పని ఏంటంటే పసుపు కుంకుమ అని చెప్పేసి, ఉప్పు కారం అని చెప్పేసి 10,000 రూపాయలు 20,000 రూపాయలు జనాలకు ఎందుకేశారండి? వాస్తవానికి ఆలోచించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్రలో భాగంగా
పేదలు వాళ్ళు పడుతున్న కష్టాలను చూసి ఆయన పెట్టుకున్న ఆయన పెట్టిన విషయాల్లో పేదవాడికి బడికి పంపించే ప్రతి తల్లి కుటుంబ అకౌంట్లో 15,000 రూపాయలు వేస్తాను ఎందుకంటే 14-15 సంవత్సరాలు నిండని పసిపిల్లలు పనికి పంపిస్తున్నారు ఆ పనికి పంపిస్తున్న కారణంగా అటువంటి వాళ్ళని చదువుకోవాలి పేదవాడు ముందుకు రావాలి అని చెప్పేసి ఆయన అమ్మఒడి పథకం తీసుకొచ్చి ఆయన 15,000 రూపాయలు అకౌంట్లో వేయడం జరుగుతుంది అలాగే ఆటో డ్రైవర్లు కానీ క్యాబ్ డ్రైవర్లు కానీ విపరీతంగా రోడ్డు మీద ట్యాక్సీలు అని చెప్పేసి ఫైన్లు అని చెప్పేసి వేస్తున్నారు కాబట్టి వాళ్ళ కష్టాలన్నింటినీ ఆయన పాదయాత్రలో భాగంగా ఆయన చూశారు కాబట్టి ఆయన కష్టాలను తెలుసుకున్నాడు కాబట్టి వీళ్ళకి ఏదో ఒక రకంగా చేదోడుగా ఉండాలని చెప్పేసి ఆసరా పథకాలని ఎన్ని తీసుకొస్తున్నారు తప్ప ఏదో డబ్బు మొత్తం జనాలకు దోచిపెట్టే ఉద్దేశం అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ లేదండి. సరే అయితే ఇప్పుడు నగర పంచాయతీలు అయిపోయాయి, గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అయిపోయాయి, తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటారు, ప్రధాన పార్టీకి వైఎస్ఆర్సీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన అన్ని పోటీలో ఉన్నాయి. ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభంజనం అలానే కనిపిస్తుంది అంటారా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభంజనం ఇంకొక 15 ఏళ్ల పాటు ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన నవరత్నాల పథకాలు ప్రజల్లోకి చాలా చొచ్చుకొని వెళ్ళినాయి. సో ఏంటంటే దీన్ని బట్టి ఖచ్చితంగా ఇంకొక 15 సంవత్సరాలు అది ఎంపీటీసీ జెడ్పీటీసీలు అవనివ్వండి, పంచాయతీలు అవనండి, అసెంబ్లీ కావనండి, ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్స్ కానివ్వండి, ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనం ఇంకొక 15 సంవత్సరాలు మాత్రం ఖచ్చితంగా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అయితే తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం రావాలంటే ఆ పార్టీకి ఏ నాయకుడు ఉంటే బాగుంటుంది? లోకేష్ నాయకత్వంలో ఉంటేనే బాగుంటుందని ఒక వర్గం అంటున్నారు, జూనియర్ ఎన్టీఆర్ వస్తే తప్ప పార్టీ బాగుపడే పరిస్థితి లేదని ఇంకో వర్గం అంటుంది. ఎలా చూస్తారు, ఎవరు వస్తే తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుంది? లోకేష్ కనుక నిజంగా సమర్థవంతుడే అయినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఇంత ఆరాటపడి ఇంత తాపత్రయపడాల్సిన అవసరం లేదండి. ఆయన గారు పప్పు కాబట్టే చంద్రబాబు నాయుడు గారు కనీసం మున్సిపాలిటీలో వార్డు మెంబర్గా కూడా గెలవని క్యాండిడేట్ని ఎమ్మెల్సీ ఎలక్షన్ ద్వారా తీసుకొచ్చేసి 3 పదవులు కట్టబెట్టి, 3 మినిస్టర్ పదవులు కట్టబెట్టి ఆయన ఏదో పెద్ద సమర్థుడిగా చిత్రీకరించి చూపించారు. అలాగే తీసుకెళ్లారు మంగళగిరిలో నుంచో పెట్టారు, మంగళగిరిలో ప్రజలు చిత్తు చిత్తుగా ఓడగొట్టడం కూడా జరిగింది. దాంతో ఇక లోకేష్ గారి మీద జనాలకు ఎవరికి నమ్మకం లేదు, చంద్రబాబు నాయుడు గారికే నమ్మకం లేదు, ఇంకా జనాలతో మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అలాగే ఇంకా జూనియర్ ఎన్టీఆర్ సంగతికి వస్తే, జూనియర్ ఎన్టీఆర్ అయితే నాకు తెలిసినంత వరకు జూనియర్ ఎన్టీఆర్ అయితే పాలిటిక్స్లోకి వచ్చే ప్రసక్తి అయితే లేదన్నట్టుగా కొన్ని ఇంటర్వ్యూల్లో కూడా ఆయన చెప్పడం జరిగింది. ఏది అడిగినా కానీ ఆయన అది మీకే తెలుసు, ప్రజలకే వదిలేస్తాను అన్నారు తప్ప ఖచ్చితంగా నేను పాలిటిక్స్లోకి వస్తాను, ప్రజలకు ఏదో చేస్తానని మాత్రం ఆయన ఎప్పుడు ఇంతవరకు ఓపెన్గా మీడియా ముందుకైతే రాలేదు. సో ఏంటంటే నాకు తెలిసినంత వరకు జూనియర్ ఎన్టీఆర్ గారు పాలిటిక్స్లోకి రాకపోవచ్చు, ఒకవేళ వచ్చిన టీడీపీతో మాత్రం అయితే ఖచ్చితంగా కలవరు అనేది నా ఉద్దేశం. అయితే ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్లయితే తిరుపతి ఉప ఎన్నిక పార్లమెంట్ పరిధిలో ఎలా చూస్తారు, ప్రధాన పార్టీలన్నీ పోటీలో ఉన్నాయి, బీజేపీ జనసేన అటువైపు ఒత్తులో భాగంగా బీజేపీ క్యాండిడేట్ని ఫైనల్ చేసినట్లుగా తెలుస్తుంది, ఎలా చూస్తారు? ఖచ్చితంగా అది బీజేపీ ఉప ఎన్నిక కానివ్వండి, ఏదైనా కానివ్వండి, 15 సంవత్సరాలు కనీసం ఖచ్చితంగా ఇంకొక 15 సంవత్సరాలు మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్యాండిడేట్ అంటూ నిలబెట్టడం జరిగితే ప్రజలు ఖచ్చితంగా కళ్ళు మూసుకొని ఆ క్యాండిడేట్ని గెలిపించడం ఖచ్చితంగా జరుగుతుందండి. అది కాకుండా తిరుపతి ఉప ఎన్నికలో గురుమూర్తి గారు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, నమ్మినబంటు, అతన్ని ఖచ్చితంగా గెలిపిస్తారనేది నా విశ్వాసం. అయితే గ్రామ వాలంటీర్లు అవని, గ్రామ సచివాలయ వ్యవస్థ అవని ఎలా పనిచేస్తున్నారు? గ్రామ వాలంటీర్లు మీ ఇళ్లకు వస్తున్నారా, సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారా? గ్రామ వాలంటీర్లు అనేది వ్యవస్థ చాలా మంచి ఆలోచన అండి, కాకపోతే కొన్ని ప్రాంతాల్లో వాళ్ళకున్న క్లస్టర్స్లో ఇళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల ప్రతిరోజు వాలంటీర్ అనేది ఇంటికి రావటం మాత్రం ఖచ్చితంగా జరగట్లేదు. అది ఏంటంటే ఒక్కొక్క క్లస్టర్లో ఒక్కొక్క వాలంటీర్కి 150-200 ఇళ్ళు, 100-150 ఇళ్ళు కూడా అలాట్ చేయడం జరిగింది. వాళ్ళు ప్రతిరోజు ఆ 150 ఇళ్ళని టచ్ చేయడం అనేది జరిగే పని కాదు, అది కూడా వాళ్ళు ఇంకా వాలంటీర్లు పెంచుకుంటున్నారు. వ్యవస్థ అయితే మాత్రం చాలా బాగుంది, పొద్దున్నే 6 గంటలకే తలుపు తట్టి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. సరే అయితే తెలంగాణలో వైఎస్ షర్మిల గారు పార్టీ పెట్టడం జరిగింది, కొత్త పార్టీ త్వరలోనే ప్రకటించబోతున్నారు, ఎలా చూస్తారు తెలంగాణలో వైఎస్ షర్మిల గారు మళ్ళీ ఇక్కడ ఏపీలో వైఎస్ జగన్ ఎలాగైతే ప్రభంజనం సృష్టించారు, షర్మిల గారు కూడా ఆ రేంజ్లో ప్రభంజనం సృష్టించే అవకాశం ఏమైనా ఉంటుందంటారు? మనకి షర్మిల గారు పార్టీ పెడుతున్నారన్న విషయాన్ని ఆలోచిస్తే అది హర్షించదగ్గ విషయమే.
కాకపోతే పక్క రాష్ట్రం గురించిన పూర్తి అవగాహన నాకు తెలియదు. చెర్మిల గారు పార్టీ పెడుతున్నారన్న విషయం ఒకటే తెలుసు తప్ప ఆవిడ పార్టీ స్టార్ట్ చేస్తున్నారా పార్టీ విధి విధానాలు ఏంటనేది నాకు పూర్తిగా అవగాహన లేదు. దాని గురించి అయితే నేను మాట్లాడలేను. సరే, అయితే పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలకు సంబంధించి ఏమంటారు? పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ రేట్లు అంటే అది క్రూడ్ ఆయిల్ ధరలు కేంద్రం చేతుల్లో ఉంటాయి. ఈ పెట్రోల్ రేటు పెరుగుతుంది, డీజిల్ రేటు పెరుగుతుంది, లేకపోతే వంట నూనె రేటు పెరుగుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మీద పడి ఏడ్చే జనాలు చాలామంది ఉన్నారు. అలాగే ఏడుస్తూనే ఉంటారు. అది అవగాహన లేని హీనులు. వాళ్ళు ఏంటంటే అది కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తుందా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తుందా కూడా తెలియని అజ్ఞానులు వాళ్ళు. అది కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన విషయం అది.